కనిపిస్తాయి. ఇక చివరిగా మహబూబ్ నగర్ అక్కడ వంశీచంద్ రెడ్డి పేరుని అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి, ఈ నేపథ్యంలో ఆయన ప్లేసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నారు. ధనలక్ష్మి, మహబూబ్ నగర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ లోక్సభ కూడా, ఎందుకంటే అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనే, ఆయన సొంత జిల్లా, అది సొంత జిల్లా, ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ కూడా అందులోనే ఉంటుంది. నిన్న ఆయన కొడంగల్ బహిరంగ సభ, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్ వెళ్ళారు నిన్న. అక్కడ అనౌన్స్ చేశారు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించండి అంటూ ఆయన కోరారు. అంటే ఈ లెక్కన వంశీచంద్రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖరారైన మొదటి అభ్యర్థిగా మనం చెప్పుకోవాలి. అది రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఖరారయ్యారు, సొంత లోక్సభ స్థానం నుంచి కూడా. కాబట్టి వంశీచంద్రెడ్డిని ఖరారు చేయడంలో పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకు లేదంటే గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో కూడా వంశీచంద్రెడ్డి పోటీ చేశారు మహబూబ్ నగర్ జిల్లా లోక్సభ స్థానం నుంచి. అయితే అప్పుడు ఆయన మూడవ స్థానానికే పరిమితమయ్యారు. అక్కడ మన్య శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. రెండవ స్థానంలో డీకే అరుణ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. వంశీచంద్రెడ్డి మూడవ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పరిమితమయ్యారు. అంటే మూడవ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు మొదటి అభ్యర్థిగా, అంటే తొలిసారి ఈ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థిగా ఆయనను ఖరారు చేయడం అయితే ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ పాయింటే. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వంశీచంద్రెడ్డి కలవకుర్తి టికెట్ ఆశించారు, అక్కడ టికెట్ దక్కలేదు గత ఎన్నికల్లో ఆయన, అంటే ఆయన సొంత నియోజకవర్గం అది. అప్పుడే అనుకున్నారు ఎంపీ స్థానం నుంచి వంశీచంద్రెడ్డి బరిలో దిగుతారని. ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా ఉన్నారు. నిన్న కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి వంశీచంద్రెడ్డిని అనౌన్స్ చేసిన సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లలో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా.